మా ప్లస్ ఆఘ అంటే పాపం లేనిది పుణ్యాన్ని ప్రసాదించే మాసం కనుక ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభమైన ఈ రథసప్తమి నుంచి ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం నుంచి సూర్యుడు విముక్తుడై ఈ రథసప్తమి నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు పితృతర్పణాలు దేవఋషి తర్పణాలు ఇవ్వాలి ఇతర మాసములలోని సప్తమి సప్తమీతిథుల కన్నా మాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది శుద్ధ సప్తమి నాడు అదితి కశ్యపులకు సూర్యుడు జన్మించాడు ఆ రోజునే సప్తాశ్వ రథారూఢుడై ప్రపంచానికి దర్శనమివ్వడంతో రథసప్తమిగా సప్తమిగా వేడుకలను జరుపుకుంటాం రథంలోని భాగాలు సమయాన్ని ఋతువులను తెలియజేస్తాయి ఉత్తర దిశ వైపు సూర్యుడి ప్రయాణం ప్రారంభమవుతుంది దైవారాధనలో సూర్యుని ఆరాధనకు విశిష్టమైన స్థానముంది ప్రత్యక్షంగా సూర్యుడు దర్శనమిస్తాడు ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన జప ఆర్గ్య ప్రధాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్ల పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును వైవస్వత మన్వంతరములో మొదటి తిథి రథసప్తమి ఈ పర్వదినాన జిల్లేడు రేగు చిక్కుడు ఆకులను తలపై ఉంచి అభ్యంగన స్నానం చేయిస్తారు ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మలలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము జిల్లేడు అంటే మిగుల ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాదు ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకాలైన వ్యాధులను నశింపజేస్తాయి రథసప్తమి ఒక్కటే కాక కళ్యాణ సప్తమి కమల సప్తమి సర్కర సప్తమి సప్తమి రథాంక సప్తమి మహాసప్తమి జయాసప్తమి విజయా సప్తమి నందా సప్తమి సిద్ధార్ధేకాది సప్తమి సాక్షు బార్యా సప్తమి సర్షప సప్తమి మార్తాండ సప్తమి సూర్యవ్రత సప్తమి సప్తసప్తి సప్తమి అర్క సంపుట సప్తమి నింబసప్తమి మరీచి సప్తమి ఫల సప్తమి మొదలుగు అనేక సప్తమి వ్రతాలను గురించి గ్రంథాలు తెలిపాయి పెద్దాపురం వర్జుల వారి వీధిలో భువనేశ్వరి పీఠం వద్ద రథసప్తమి సందర్భంగా అరుణ త్రిచ విధమున సూర్య నమస్కార సహిత సౌర హోమం జరుగును ఆరోగ్యం భాస్కరాది అంటే ఆరోగ్య ప్రదాత సూర్యుడు కాబట్టి అట్టి సూర్యుణ్ణి కొలిస్తే మనలో ఉన్న సర్వరోగాలు ఉపశమిస్తాయి మరియు ఈ సంవత్సరము రవిగ్రహ దోషము కలవారు కూడా సూర్య నమస్కారాలు చేయించిన దోష ఉపశమనము కలుగును ఈ భక్తులు తమ తమ గోత్ర నామములతో సూర్య నమస్కారములు చేయించుకొని ఆయురారోగ్యములు పొందవచ్చు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏడవ తేదీ సోమవారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆరోగ్యం కోసం అరుణ త్రిచ సౌర విధానమున సూర్య నమస్కారములు మరియు సౌరలింగమునుకు రుద్రాభిషేకము అనంతరం సౌర హోమము జరుగును కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గోత్ర నామములతో సంప్రదించగలరు శ్రీ చింత గోపి శర్మ సిద్ధాంతి గారు కాంటాక్ట్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ నైన్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ నమస్కారం